అనంతపురంలోని సాయినగర్ లో ఆరవ క్రాస్ జంక్షన్ నందు హైమాస్ ఫ్లడ్ లైట్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, కార్పొరేటర్ సైఫుల్లాఉద్దీన్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం నగరంలో సాయినగర్ డివిజన్లో సిక్స్త్ క్రాస్ జంక్షన్లో హైమాస్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్ సైఫుల్లా బేగ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది. నగరంలో, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధాన రహదారులు అయితేనేమి, ఇంటర్నల్ రోడ్స్ అయితేనేమి, రోడ్ ప్యాచెస్ అయితేనేమి, డ్రైనేజెస్కి అన్నిటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తున్నాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు నగరంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఇలా ఇంటర్నల్ రోడ్స్, జంక్షన్స్లో కూడా ప్రతి డివిజన్లో కూడా ఒకటి నుంచి రెండు హైమాస్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంటర్నల్ రోడ్స్ సంబంధించి, రోడ్ ప్యాచెస్, మళ్ళీ కాలువలు, చిన్న చిన్న కాలువలు సంబంధించి కూడా ఈ టెండర్స్ కూడా పిలిచడం జరిగింది. రాబోయే రోజుల్లో అది కూడా తొందరగా టెండర్స్ పెంచి దాన్ని కూడా మేము పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు స్థానికంగా మా 29 డివిజన్లో సాయినగర్లో ఈరోజు హైమాస్ లైట్స్ ఓపెనింగ్ చేసినాము. గతంలో తెలుగుదేశం కార్పొరేటర్లు ఉన్నప్పుడు ఈ సాయినగర్ అనేది అభివృద్ధి అనేది సాయినగర్లో జరగలేదు, అభివృద్ధి కుంటపడింది. మేము కార్పొరేటర్ అయిన ఈ 15 నెలల కాలంలోనే కొత్త రోడ్లు నిర్మించినాము. 18 సంవత్సరాల నుంచి వేయని రోడ్ని కూడా మేము ఈ 15 నెలల కాలంలోనే మేము పూర్తి చేసినాము. ఈ అభివృద్ధిలో భాగంగానే సాయినగర్లో ఈరోజు వరకు ఈ 15 నెలల కాలంలో దాదాపు 20 లక్షల పనులు పూర్తి చేశాము. 20 లక్షల టెండర్ ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 14 లక్షలకు సంబంధించిన ఎస్విడిగిరి కాలేజ్ రోడ్డు కూడా తొందరలో టెండర్ పిలుస్తారు. మీ మన స్థానిక శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి సలహాతో, అదేవిధంగా మా కౌన్సిల్ సభ్యులందరూ, మా కౌన్సిల్ సభ్యులంతా అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు తప్ప కమిషన్ల కోసమో ఇంకొకటి దానికోసమో తెలుగుదేశం వాళ్ళు మాదిరి మా వాళ్ళు ఎవరు కూడా లేరు. మాకు డివిజన్లో మా మార్క్ అనేది చూపించుకోవాలా, మా మేము అభివృద్ధి చేసి చూపించాలనేది మా మెయిన్ ధ్యేయంగా మేము కార్పొరేటర్లంతా కలిసికట్టుగా ఈ నగరపాలక సంస్థ ద్వారా మేము ఒక్కలో సాయినగర్ అంటే కేవలం అభివృద్ధికి ఆమడ దూరం ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు గెలిచిన తర్వాత, మరి పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఈరోజు సాయినగర్ ఆరో క్రాస్లో మిత్రుడు సైఫుల్లా కార్పొరేటర్ ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతం నూతన శోభను సంతరించుకుంటా ఉంది. మనం చూసాం గతంలో అనంతపూర్ నగరంలో ఈరోజు పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ప్రక్రియలో భాగంగానే మనకి ఎదురుగా ఉన్న రోడ్డు కూడా దాదాపుగా 18 సంవత్సరాల నుంచి పెండింగ్ పడితే, గుంతలమయమైతే అది పూర్తి చేసుకోవడం జరిగింది సైఫుల్లా గారు కార్పొరేటర్గా. అదేవిధంగా ఈ కాలనీలో అనేకమైన రోడ్లు కూడా టెండర్లు పూర్తి కావయ్యాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో ఈరోజు సుందరాన్ని జోడించి అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది.
మనం చూస్తున్నాం వర్టికల్ గార్డెన్స్ అనేది ఎక్కడో గతంలో ఆ ఆలోచన కూడా లేదు ఆ వర్టికల్ గార్డెన్ రూపేనా ఈ రోజు అక్కడ అవుట్ జరుగుతాంది అదే విధంగా స్తంభాలకు రోప్ లైటింగ్ అనేది గతంలో ఎప్పుడూ లేదు ఇప్పుడు ఈ రోప్ లైటింగ్ వేయడం వల్ల ఎంత సుందరంగా తయారైందో మనకు కనబడతాంది ఇలాంటి రోప్ లైటింగ్ అనేది సైఫుల్లా బ్రిడ్జ్ అయితేనేమి రామనగర్ బ్రిడ్జ్ అయితేనేమి అదే విధంగా ఇక్కడ నాలుగో వరుసల గుత్తి రోడ్ అయితేనేమి అనంతపుర రాజు రోడ్ అయితేనేమి అనేకమైన కాలనీలు రోప్ లైటింగ్ లాంటి ఏర్పాటు చేసి అనంతపురాన్ని ఒక శోభిత సుందర నగరంగా తీర్చిదిద్దుకుంటున్నాం ఈ ప్రక్రియలో భాగంగా అభివృద్ధిలో రాజీ పడే ప్రశ్నే లేదు అభివృద్ధిలో ముందుంటాం ఆ పారిశుద్ధ్యంలో ముందుంటాం పద్ చెట్ల పెంపకంలో ముందుంటాం అని తెలియజేసుకుంటూ ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నాను ప్లాస్టిక్ సంబంధించి దయ ఉంచి తూచ తప్పకుండా ప్లాస్టిక్ను బహిష్కరిద్దామని చేతులెత్తి వేడుకుంటున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు నగరపాలక సంస్థ పరిధిలోని 29వ డివిజన్ కార్పొరేటర్ సైఫులబై గారి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థలో చేపడుతున్నటువంటి అత్యాధునిక హంగలతో మన పట్టణాన్ని సుందరీకరణ చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు విద్యుత్ దీపాలని అంటే లైట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని చూసినట్లయితే ఇదే కాకుండా నగరంలో కూడా మునుపెప్పుడు లేనటువంటి విధంగా నగరాభివృద్ధి జరుగుతున్న విషయం ప్రతిపక్ష నాయకులు నేతలందరూ కూడా మర్చిపోయారో లేకపోతే వాళ్ళ కళ్ళకు కనిపించడం లేదో తెలియటం లేదు ఈరోజు మా శాసనసభ్యులు అనంత వెంకటరామ రెడ్డి గారు రాష్ట్రంలోనే కూడా అత్యాధునికమైన హంగల తో మౌలిక వసతులతో మన అనంత నగరాన్ని తీర్చిదిద్దుతున్న ఈ క్రమంలో కూడా గతంలో మన ఈ 2-3 రోజులుగా కూడా చూస్తున్నాము చాలా మంది ప్లకార్డులు పట్టుకొని మరి వెయ్యని రోడ్ల మీద లేకపోతే ప్రోగ్రెస్ అంటే వర్క్ జరుగుతున్న రోడ్ల దగ్గర ప్లకార్డులు పట్టుకొని కూర్చున్నారు మీ అందరికీ మేము ఒకటే చేయదలుచుకున్నాము చెప్పదలుచుకున్నాము మేము ఎప్పుడు మీలాంటి వాళ్ళకి ఇప్పటికే కూడా చాలా వరకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే మా పాలక వర్గంలో కూడా మునుపు ఎప్పుడూ లేనటువంటి విధంగా అందరూ కూడా ఐకమత్యంతో కేవలం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రక్రియలో ఊరికే వాళ్ళ ఉనికి కోసం చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు మీరందరూ కూడా ఆపేయాలి కొన్ని వందల కోట్లతో అనంత నగర అభివృద్ధి మౌలిక వసతుల ఏర్పాటులో ఎవరు కూడా రాజీ లేకుండా కృషి చేస్తున్న విషయం మీరందరూ కూడా గమనించాలి ఇప్పుడు ఎప్పుడు రాష్ట్రంలో కూడా ఇక్కడ అనంతపుర నగరంలో వేసినటువంటి రోడ్లు ఇంకా ఎక్కడ కూడా జరగలేదు ఇదే ధ్యేయంగా కూడా ముందుకు వెళ్తాము మరింత వేగవంతంగా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు వినూత్నంగా కూడా చేపడతామని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము ఇందుకు ప్రజలందరూ కూడా సహకరించాలి అంతే అదే విధంగా ప్లాస్టిక్ రహిత నగరంలో తీర్చిదిద్దడంలో కూడా ఎవరు కూడా రాజీ పడరు మీరందరూ కూడా దీనికి సహకరించాలి ముఖ్యంగా ఈ సాయినగర్ ఏరియా కూడా చాలా వరకు కమర్షియల్ ఏరియా ఉంది సో ప్రత్యేకమైన దృష్టి సారించి కార్పొరేటర్ గారు ఈ ప్లాస్టిక్ రహిత నగరంలో తీర్చిదిద్దడంలో కూడా ప్రత్యేక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ఆయన కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ ప్రజలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను.